हेलो फ्रेंड्स आदि चैनल की स्वागत इप्पटि वरकु ना चैनल मीद सब्सक्राइब चेसुकोकपोते ई रोज खच्चितंगा सब्सक्राइब चेसुकोंडि दानि पक्कन ओक गंट सिंबल उंटुंदि दानि कूडा क्लिक चेयंडि नेनु चेसिन कोत्त वीडियोलु मीकु वेंटने नोटिफिकेशन्स वस्तायि ई रोज आदि शंकराचार्युलु वारि जन्मदिनं काबट्टि आयन गुरिंचि कोन्नि विषयालु मनं तेलुसुकुंदां आदि शंकराचार्युलु जन्मस्थलं कालडि सदाशिवुडे आदि शंकरुल रूपंलो भूलोकंलो जन्मिंचारनि भक्तुल नम्मकं కృష్ణ యజుర్వేద శాఖకు చెందిన నంబూదిరి బ్రాహ్మణ దంపతుల ఆర్యమాంబ శివగురులకు కేరళలోని పూర్ణానది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. కాలడి ఇప్పుడు త్రిచూర్కి కొద్ది మైళ్ళ దూరంలో ఉంది. ఆర్యమాంబ శివగురులు త్రిచూరులోని వృషాచల పర్వతంపై ఉన్న శివుడిని ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పుత్రుణ్ణి పొందారు. శంకరులు వైశాఖ శుద్ధ పంచమి తిథినాడు శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు శని గురుడు కుజుడు ఉచ్చస్థితిలో ఉండగా జన్మించారు. ఆది శంకరాచార్యుల జన్మ సంవత్సరం గురించి కొన్ని భేదాభిప్రాయాలున్నాయి. శృంగేరి శంకరమఠం ప్రకారం శంకరులు క్రీస్తు శకం 788లో జన్మించారు. కంచి మఠం ప్రకారం స్వామి 2000 సంవత్సరాలకు పూర్వం అంటే క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో జన్మించారు. ఈయన సమకాలీన హిందూ మతం ఆలోచనా సరళిపై అత్యంత ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. ఆది శంకరాచార్యులు శంకర భగవత్పాదులు అని కూడా పిలువబడి హిందూ మతాన్ని ఉద్ధరించిన త్రిమతాచార్యులలో ప్రథములు. శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని అద్వైతం అంటారు. క్రీస్తు శకం 788వ సంవత్సరం నుండి 820వ సంవత్సరం మధ్యకాలంలో శంకరులు జీవించారని ఒక అంచనా. కానీ ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. శంకరులు సాక్షాత్తు శివుని అవతారమని నమ్మకం ఉంది. దుష్టాచార వినాశాయ పాతృభూతో మహీతలే స ఏవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక. అంటే దుష్టాచారములను నశింపచేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడని శివరహస్యం నుండి ఉంది. దుష్టాచారములను నశింపచేయడానికి కైవల్య నాయకుడైన శంకరుడే ఆదిశంకరుని రూపంలో అవతరించాడు. ఇది శివరహస్యంలో ఉంది. కరిష్యత్సవతారం స్వం శంకరో నీలలోహితః శ్రౌత స్మార్త ప్రతిష్టార్థం భక్తానాం హితకామ్యా. అంటే శ్రౌత స్మార్త క్రియలను సుప్రతిష్టం చేసి వైదిక మార్గాన్ని సక్రమంగా నిలబెట్టడానికి నీలలోహితుడు అంటే శివుడు స్వయంగా శంకరుల రూపంలో అవతరించాడు. ఇది కూర్మ పురాణంలో ఉంది. హిందూ మతంపై శంకరుల ప్రభావం అసమానమైనది. శంకరులు సాధించిన ప్రధాన విజయాలు మనం తెలుసుకున్నట్లయితే బౌద్ధ మతం ప్రభావం వల్ల క్షీణించిన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం. అయితే ఈ ప్రక్రియలో భౌతికంగా ఏ విధమైన బలప్రయోగం లేదు. దేశ దేశాలలో పండితులతో వాదనలు సాగించి వారిని ఒప్పించి నెగ్గి శంకరులు తన సిద్ధాంతాన్ని వారిచే మెప్పించారు. ఉపనిషత్తులకు భగవద్గీతలకు బ్రహ్మసూత్రాలకు విష్ణు సహస్రనామాలకు భాష్యాలు వ్రాశారు. శంకరులు అనుసరించిన వారికి శంకరులతో విభేదించిన వారికి కూడా ఇవి మౌలిక వ్యాఖ్యా గ్రంథాలుగా ఉపయుక్తమయ్యాయి. శృంగేరి ద్వారక పూరి జ్యోతిర్మఠం అనే 4 మఠాలను స్థాపించారు. అవి శంకరుల సిద్ధాంతానికి హిందూ ధర్మానికి 4 దిక్కులా దీపస్తంభాల్లా పనిచేశాయి. గణేష పంచతంత్ర స్తోత్రం, భజ గోవిందం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కనకధార స్తోత్రం, శివానందలహరి, సౌందర్య లహరి వంటి అనేక రచనలు హిందువులకు నిత్య ప్రార్థనా స్తోత్రాలుగా ఈనాటికి ఉపయుక్తమవుతున్నాయి. ఈయన 108 గ్రంథాలు రచించారు. అయితే ఆయన జీవిత గాథ గురించి మనం తెలుసుకున్నట్లయితే శంకరుల జీవితానికి సంబంధించిన వివిధ గాథలు శంకర విజయం అన్న పేరుతో పిలువబడుతున్నాయి. ఇటువంటి చరిత్రలలో కొన్ని శంకరుల జీవిత గాథలో ఎన్నో అసాధారణమైన అధిభౌతికమైన సంఘటనలు మనకు కనిపిస్తాయి. 1000 సంవత్సరాల పాటు బౌద్ధ మతం ప్రచారంలోకి వచ్చాక సనాతన ధర్మానికి ముప్పు ఏర్పడింది. ఈ సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి ఆదిశంకరులు జన్మించారు. బౌద్ధ మతం ధర్మం గురించి సంఘం గురించి చెప్పింది, కానీ దేవుడి గురించి గుర్తించలేదు. బౌద్ధ మత ధర్మాల వ్యాప్తి ఉద్ధృతిలో వైదిక కర్మలు సంకటంలో పడ్డాయి. ఆ సమయంలో శంకరాచార్యులు ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలిచారు. తెలుగులో వీరి జీవిత చరిత్రను 1001 పద్యాలతో ధర్మదండము పేరిట పద్యకావ్యంగా డాక్టర్ కోడూరి విష్ణువర్ధన్ గారు రచించారు.
శంకరుల తత్వం గురించి మనం తెలుసుకున్నట్లయితే, అంటే ఆ సిద్ధాంతం గురించి మనం తెలుసుకున్నట్లయితే, శంకరులు బోధించిన తత్వం అద్వైతం, అనగా రెండు కానిది, ఆత్మ బ్రహ్మము. అంటే పరమాత్మ ఒకటే అన్నది అద్వైత మూల సూత్రం. ఇందుకు మూలమైన సూత్రాలను శంకరులు ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాల నుండి గ్రహించారు. అద్వైతం అనే సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారి ప్రతిపాదించింది శంకరుడే. అతని వివేక చూడామణి అనే ప్రకరణ గ్రంథంలో అద్వైతం గురించి క్లుప్తంగా ఇలా చెప్పబడింది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నపరః. బ్రహ్మమే సత్యం, జగత్తు మిథ్య, జీవునకు బ్రహ్మమునకు భేదం లేదు అని ఆయన చెప్పారు. శాస్త్రం, యుక్తి, అనుభవం, కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి మూల స్తంభాలు. అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మం మొదలు మరణం వరకు సాధన ద్వారా తత్వమసి అనే సత్యాన్ని గ్రహించాలి. అనుభవించేవాడికి అనుభవానికి భేదం లేదని సాధన ద్వారా తెలుస్తుంది. ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవారే జీవన్ముక్తులు, మహాత్ములు. బౌద్ధ జైన మతాల ప్రాబల్యం కారణంగా శంకరుల కాలం నాటికి హిందూ మతం క్షీణదశలో ఉంది. అనేక శాఖలు వారిలో వారు తగులాడుకుంటున్నారు. మీమాంస, సాంఖ్యవాదులు దాదాపు దేవుడిని నమ్మరు. చార్వాకులు వేదాలను నిరసిస్తారు. ఆదిశంకరులు వివిధ శాఖలకు చెందిన పండితులను వాదంలో ఓడించి వారిచే తన సిద్ధాంతాన్ని ఒప్పించారు. భగవంతుని నమ్మే వారిని అందరినీ షణ్మత వ్యవస్థలో ఏకీకృతులను చేశారు. వేదాలకు తగిన గౌరవాన్ని తిరిగి సాధించి హిందువులలో ఆత్మస్థైర్యాన్ని పెంచారు. దేశమంతటా తిరిగి వేద వేదాంగాలను ప్రచారం చేశారు. కేవలం 32 సంవత్సరాలు జీవించిన శంకరుల ప్రభావం హిందూ మతంపై అనన్యమైనది. స్మార్తులు, సంతులు అతను నెలకొల్పిన సాంప్రదాయాలను ఆచరిస్తారు. దశానామి సాంప్రదాయం, షణ్మత విధానం, పంచాయతన విధానం శంకరులు నెలకొల్పినవే. సంప్రదాయాలతో సరిసమానంగా శంకరులు స్వానుభవానికి కూడా ప్రాముఖ్యతనిచ్చారు. వ్యాకరణం, మీమాంస వంటి అధ్యయనాలు వేదాంత విద్యార్థులకు ముఖ్యమైన అధ్యయన రంగాలు. శంకరుల తర్వాత రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు హిందూ మతం పునరుద్ధరణలో ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పటికీ ఈ ముగ్గురు ప్రారంభించిన తత్వ వేదాంత పూజాది నియమాలు సాంప్రదాయాలలో వేటినో కొన్నింటిని హిందువులు అధికులు పాటిస్తున్నారు. వీరు ముగ్గురు కృషి వలన వేదాంతానికి సుస్థిరమైన స్థానం ఈనాటికీ లభిస్తుంది. అయితే చతుర్మఠాల వ్యవస్థ గురించి తెలుసుకుందాం. మఠము, పీఠము, సన్యాసులు, బ్రహ్మచారులు నివసించేది మఠం. అక్కడ దేవతను ప్రతిష్ఠించిన తరువాత అది పీఠంగా మారుతుంది. శంకరులు దేశం 4 మూలలా 4 మఠాలను స్థాపించారనేది జగద్విదితం. వీటినే చతుర్మఠాలని, మఠాంనాయాలని పిలుస్తారు. చతుర్మఠాల స్థాపన శంకరుల వ్యవస్థ నైపుణ్యానికి, కార్యనిర్వహణ దక్షతకు తార్కాణం. హిందూ ధర్మాన్ని పునరుజ్జీవింపచేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ 4 మఠాల నిర్వహణ క్రమం అప్పటి అంటే 100 సంవత్సరాల నుండి నేటి వరకు అవిచ్ఛిన్నంగా సాగుతూ వస్తుందంటే శంకరులు ఏ ప్రాతిపదికపై ఎంత పటిష్టంగా నిర్మించారో తెలుస్తుంది. చతుర్ధామాలు నిరంతరాయంగా నిర్వహించబడేందుకు శంకరులు మఠాంనాయము, మహాశాసనము అనే నిర్వహణ పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. మఠాంనాయము, మహాశాసనములు అంటే నేటి ఆధునిక కంపెనీలు తయారు చేసుకునే నిర్వహణ స్వరూపమైన మెమరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ అనే 2 ప్రధాన పత్రాలు వంటివి. ఒకటి సంస్థ యొక్క అంతర్గత నిర్వహణకు సంబంధించింది కాగా, 2వది సంస్థకు బయట ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది. నేటి ఆధునిక పద్ధతులను శంకరులు ఆనాడే మఠాల నిర్వహణ కొరకు ప్రవేశపెట్టడం జరిగింది. శంకరులు మఠ నిర్వహణ కొరకు నియమింపబడే సన్యాసుల నామాంతరం యోగ పట్టము అనే దానిని ప్రవేశపెట్టారు. హిందూ ధర్మం ప్రకారం సన్యాసం తీసుకున్న ప్రతి వ్యక్తి తన పాత పేరును తీసేసి సన్యాసి అనే సూచించే కొత్త పేరును తీసుకుంటాడు. అటువంటి ప్రత్యేక నామాన్ని యోగ పట్టము అంటారు. అటువంటి 10 పేర్లను శంకరులు నిర్దేశించారు. అవి తీర్థ, ఆశ్రమ, వన, గిరి, అరణ్య, పర్వత, సాగర, సరస్వతి, భారతి, పురి అనేవి. హిందూ సన్యాసుల పేర్లు చివర ఇలాంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు ఆనంద తీర్థ, విద్యారణ్య, సత్యవ్రత సామాశ్రమి, విద్యాప్రకాశ నందగిరి, చంద్రశేఖర సరస్వతి, నృసింహ భారతి, లోతాపురి. ఇలా పేర్లు సుప్రసిద్ధాలు. శంకరులు 4 మఠాల స్థాపనకు
ప్రమాణంగా దిక్కులను వేదాలను సాంప్రదాయాలను అనుసరించారు. ఆదిశంకరాచార్యుల జీవితకాలం గురించి తెలుసుకుందాం. ఆదిశంకరాచార్యుల జీవితకాలం గురించి ప్రబలమైన అభిప్రాయాలున్నాయి. క్రీస్తు పూర్వం 509 నుండి 477 వరకు జీవించారని అంచనా. ద్వారక, పూరి, కంచి మఠాల ఆచార్యుల గురించిన రికార్డుల ద్వారా ఈ కాలం నిర్ణయించబడుతుంది. అయితే శంకరులు ధర్మకీర్తి అనే బౌద్ధ పండితునితో వాదం సాగించిన ఆధారం ప్రకారం ఈ కాలం గురించి సంశయాలున్నాయి. ఎందుకంటే ధర్మకీర్తి గురించి 7వ శతాబ్దంలో హ్యూన్ సాంగ్ తన రచనలో ప్రస్తావించాడు. అంతేకాకుండా ఇంచుమించు శంకరుల సమకాలీన కుమారిల భట్టు 8వ శతాబ్దం వాడని భావిస్తున్నారు. దండయాత్రల కారణంగానూ మధ్యలో వచ్చిన అంతరాయాల కారణంగానూ ద్వారక, పూరి రికార్డుల కంటే శృంగేరి రికార్డులు మరింత బలంగా ఉండే అవకాశం ఉండవచ్చు. ఇది ఆదిశంకరాచార్యుల గురించి క్లుప్తంగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్లతో మేము ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.